चलो सेक्रेटेरियट मुट्टडी की कांग्रेस पार्टी पिलुपु इव्वगा सेक्रेटेरियट मुट्टडी की वेळ्तुन्न कोनरावपेट कांग्रेस पार्टी नायकुलनु पोलीसुलु मुंदस्तु अरेस्ट चेशारु। जूनियर डाक्टर्लकु मद्दतुगा गांधी हास्पिटल्लो जरिगिन समयकु कांग्रेस पार्टी मद्दतु तेलिपेंदुकु तरलि वेळ्तुन्न कोनरावपेट कांग्रेस पार्टी नायकुलनु पोलीसुलु मुंदस्तु अरेस्ट चेसि पोलीस स्टेशन्लो निर्बंधिंचारु। अरेस्टैन वारिलो मंडल कांग्रेस अध्यक्षुलु चेपूरि गंगाधर, कांग्रेस नायकुलु बोर्र रवींदर, एंपीटीसीलु इस्तारी प्रवीण कुमार, షేక్ ఫిరోజ్ భాషా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు। ముందస్తు అరెస్టులు చేసుకుంటూ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అందర్ని భయభ్రాంతులకు గురిచేస్తూ ఉన్నది। కావున దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। ఒకవేళ టిఆర్ఎస్ పార్టీ పరిపాలన సజావుగా ఉంటే ఈ అల్లర్లు జరగకుండా ప్రతి ఒక్క పార్టీ నాయకులు కూడా వాళ్ళకే మద్దతు వాళ్ళకు, కానీ వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చందంగా కనిపిస్తున్నది। కాబట్టి జూనియర్ డాక్టర్లకు మద్దతుగా ఈరోజు మేము మద్దతు తెలిపినందుకు మమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది। ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం వాళ్ళు చేయాలని కోరుకుంటూ ఇటి ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ టిఆర్ఎస్ పార్టీని హెచ్చరిస్తున్నాము। జూనియర్ డాక్టర్లకు మద్దతుగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క గారు పిలిపించిన సందర్భంగా ముందస్తు చర్యల భాగంగా కోనరావుపేట పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది। దీన్ని టిఆర్ఎస్ వాళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం ఊ అంటేనే ఉలికిపడి కాంగ్రెస్ వాళ్ళందరిని తీసుకొచ్చి అరెస్ట్ చేయడము, లేకపోతే హౌస్ అరెస్ట్ అని చెప్పి ఇంటికి 4-5 పోలీసు వాళ్ళని తోలి అక్కడ కూర్చుండబెట్టడం, మీ పరిపాలన బాగుండి మంచి ఉన్నట్టయితే ఈ అల్లర్లు ఎందుకు అవుతుండే, మమ్మల్ని ముందస్తు చర్యగా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయవలసి వస్తుండే, దీనికి టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలతోటి ఏది జరిగినా టిఆర్ఎస్ వైఫల్యాలతో జరుగుతుంది కాబట్టి వాళ్ళ వైఫల్యాలు సరిదిద్దుకుంటూ నువ్వు అంటే పోలీసు వాళ్ళకి ఆర్డర్ వేసి పాపం వాళ్ళని ఏం చేయమంటావు, బతకలేక నౌకరీ చేసుకుంటే ఊ అంటే మీదికి దోలుడు, ఊ అంటే మీదికి దోలుడు, ఊ అంటే ఉరికిపించుడు, ఊ అంటే ఉరికిపించుడు పోలీసు వాళ్ళను, టిఆర్ఎస్ గవర్నమెంట్ది సరి అయిన పద్ధతి కాదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఏదున్నా నీతివంతమైన పాలన చేసినట్టయితే ఏ లొసుకులు ఉండయి, ఏది ఉండదు। కాబట్టి టిఆర్ఎస్ నాయకులారా, మీరు ఇప్పటికైనా నీతివంతమైన పాలన చేయాలని చెప్పి మీరు నేర్చుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం।